మీడియా పెద్దలకి, స్నేహితులకి అందరికీ నమస్కారం. ఎప్పుడు పిలిచినా షార్ట్ నోటీస్లో కూడా వస్తుంది మా కాస్ట్ అండ్ క్రూకి, చాలా పెద్ద థ్యాంక్స్. రిలీజ్ అయిన టీజర్కి ఆల్మోస్ట్ 30 లక్షల మంది టీజర్ చూశారు. చాలామంది వేలల్లో దానికి లైక్స్ కొట్టారు, 100లో పాజిటివ్ కామెంట్స్ పెట్టారు. వాళ్ళందరికి కూడా ఈరోజు నేను ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తున్నాను. భీమ్స్ వెనకాల ముసిమూసిన వాళ్ళు నవ్వుతున్నాడు, ఎందుకంటే ఆయన రిలీజ్ అయిన 2 సాంగ్స్ సూపర్ సక్సెస్ అయినాయి. వాళ్ళు కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉన్నారు. సంతోష్, శంకర్ వీళ్ళందరూ సినిమా చూశారు కాబట్టి తప్పకుండా సెప్టెంబర్ 7 రిలీజ్ అయ్యి డెఫినెట్గా మంచి సినిమా అవుతుందని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా నిజాయితీగా ఈ సినిమా రాశాను నేను, శంకర్ అంతే నిజాయితీగా తీశాడు. ఆ నిజాయితీ ప్రేక్షకులు నచ్చుతానని నేను నమ్ముతున్నానండి. పగర్బందీగా పేపర్ బాయ్ సినిమా గురించి లేదా కథ గురించి నేను ఇంతకుముందు టీజర్ లాంచ్లో కూడా చెప్పినట్టుగానే, పేపర్ బాయ్ అనేది ఒక ఆనెస్ట్ లవ్ స్టోరీ అండి. ఇందాక రాజశ్రీ నాయర్ గారు కూడా అన్నారు, పేపర్ వేసుకునే కుర్రాడు ఒక ఇంట్లో రెగ్యులర్గా పేపర్ వేసే కుర్రాడు, ఆ ఇంటి అమ్మాయినే ప్రేమిస్తే తర్వాత జరిగే ఇన్సిడెంట్లే పేపర్ బాయ్ కథ. చాలా సింపుల్ కథ, చాలా నిజాయితీ గల కథ ఇది. దాని గురించి మళ్ళీ నెక్స్ట్ మాట్లాడుకుందాం. ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, స్టేజ్ మీద ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు, వాళ్ళందరి గురించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్తాను. కానీ ప్రతిసారి థ్యాంక్స్ చెప్పాల్సింది మాత్రం 3 వ్యక్తులు ఉన్నారు, అది నా పార్ట్నర్స్ నరసింహ గారు, వెంకట్ గారు, రాములు గారు. బయటికి కనబడే బాడీ మాత్రమే నేను, నిజమైన సోల్ వాళ్ళే, నిజమైన సపోర్ట్ వాళ్ళే. ఎందుకంటే ఇక్కడ చూసిన వాళ్ళు కూడా ఇందాక విజువల్స్ బాగున్నాయి, చాలా ఖర్చు పెట్టారు, చాలా గొప్పగా మాట్లాడుతున్నారు బయట కూడా చూసిన వాళ్ళు కూడా. సో వాటన్నిటికీ కారణం నేను కథ మాత్రమే చెప్పాను నరసింహ గారికి, వెంకట గారికి, వాళ్ళందరికీ. వాళ్ళు తర్వాత నాకు 100% సపోర్ట్ ఇచ్చేసి దీన్ని ఇలా చేద్దాం అలా తీద్దాం అని చెప్పేసి ఎప్పటికప్పుడు సినిమా రేంజ్ని, క్వాలిటీని పెంచిన వ్యక్తులు వెంకట గారు, నరసింహ గారు, మా రాములు గారు. సో వాళ్ళకి ప్రతిసారి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఇందాక నువ్వు అన్నావు కదా, నేను యాక్చువల్గా థ్యాంక్స్ వాళ్ళకి చెప్పాలి. సో సెప్టెంబర్ 7 రాబోతోంది, ఎప్పటిలాగే మీడియా పెద్దలది, మీడియా మిత్రులది.